స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టులో ఒక సంచలన పిటిషన్ అనేది దాఖలు చేశారు. తాను గవర్నర్తో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బయటకు లీక్ అవుతూ ఉన్నాయని, అవి ఎలా లీక్ అవుతున్నాయో విచారణ చేయాలి అని, ఆ విచారణకు ఏపీ పోలీసులు కాకుండా సిబిఐ తోటి విచారణ జరిపించాలి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్లస్ బొత్స సత్యనారాయణ గారులను ప్రతివాదులుగా చేర్చారు. నేను సెలవులకు వెళ్తూ ఉన్న సంగతి కూడా, దానికి సంబంధించి గవర్నర్ గారికి రాసిన లేఖ కూడా బయటకు లీక్ అయిపోయింది అని, ఇటువంటి విషయాలన్నీ బయటకు ఎలా తెలుస్తున్నాయి అని మేము కొన్ని మీడియాలలోనూ ప్లస్ సోషల్ మీడియాలో చూసినట్లు మంత్రులు కూడా వ్యాఖ్యానించారు అని, ఇవి ఎలా బయటకు లీక్ అవుతున్నాయో తేల్చాలి, దానికి సిబిఐ విచారణ కావాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు. బాగుంది. ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి గారికి లేఖ రాసి, ఆ లేఖ రాసిన విషయము ఇమ్మీడియట్గా కొన్ని టీవీ ఛానళ్ళల్లో రోజుకు రోజులో చర్చకు తావిస్తే వాటి మీద కనీసం అది నేను రాశానా లేదా అనేది చెప్పడానికి కూడా కొన్ని నెలల సమయం తీసుకున్నటువంటి ఇదే రమేష్ కుమార్ గారు ఇప్పుడు గవర్నర్కు రాసినటువంటి ఒక లేఖ లీక్ అయింది అని, దానిలో మంత్రులను గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చుకుంటూ పిటిషన్ వేసి సిబిఐ విచారణ కోరడం ఏదైతే ఉందో, ఇదైతే నభూతో నా భవిష్యత్. ఇటువంటి విషయాలే రమేష్ కుమార్ గారి మీద తీవ్ర విమర్శలు చేయడానికి కూడా కారణమవుతాయి. మరి ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? అప్పుడు విడుదలైనప్పుడు ఏముంది? మౌనముని మాత్రం ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడేమైంది? గవర్నర్ రాసింది లీక్ అయింది అంటే ఇంకా గవర్నర్కు రాసేది ఇది పూర్తిగా ఒక అఫీషియలే, ఇవేం వ్యక్తిగత విషయాలా? ఏదో మనం కదా ఎవరైనా కనుక ఏమంటారు గర్ల్ ఫ్రెండ్స్తో వాట్సాప్లో చాటింగ్ చేసినట్లు ఆ మెసేజ్లు అయితే లీక్ అవ్వట్లేదు కదా. ఇవేంటి? గవర్నర్తో జరిగేది ఒక అఫీషియల్ ఉత్తర ప్రత్యుత్తరాలే కదా. ఇవి లీక్ అవ్వడం ఏముంది? గవర్నర్ కాలేయం ప్రభుత్వంతో కొన్ని విషయాల్లో సంప్రదించి కూడా ఉండొచ్చు. సో దీనికి అదే రమేష్ కుమార్ గారు కేంద్ర హోంశాఖకు తాను వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేతని తీవ్రంగా టార్గెట్ చేసుకుంటూ ఒక లేఖ రాస్తే దానికి సంబంధించి నేను రాశానా లేదా చెప్పలే అని నిన్న నెలలో టీవీ ఛానల్లో మాత్రం లేఖ అంతా అచ్చొచ్చి పడిపోయింది. ఇప్పుడు మాత్రం సిబిఐ విచారణ కావాలట. సిబిఐ సరిపోతుందో లేదో, లేకుంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాదేగా ఇస్తే ఇంకా బాగుంటుందేమో.